కరోనా వ్యాప్తి నేపథ్యంలో కఠిన ఆంక్షల మధ్య పవిత్ర పుణ్యక్షేత్రం శబరిమల ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. 2 నెలల పాటు కొనసాగే వార్షిక మండల మకర విళ్లక్కు పూజ కోసం ఆలయాన్ని తెరిచారు. శబరిమల ఆలయ ప్రధాన పూజారి ఏకే సుధీర్ నంబూతిరి గర్భగుడి తలుపులు తెరిచి దీపాలు వెలిగించారు. సోమవారం ఉదయం నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. రోజుకు ముందస్తుగా నమోదు చేసుకున్న 1000 మంది భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తామని, వారాంతాల్లో 2000 మంది భక్తులకు ఆలయంలోకి ప్రవేశం ఉంటుందని కేరళ ప్రభుత్వం వెల్లడించింది. భక్తులందరికీ కరోనా నిర్ధారణ పరీక్ష నిర్వహిస్తామన్న అధికారులు 60 ఏళ్లు దాటిన వారిని, 10 ఏళ్లలోపు పిల్లలను ఆలయంలోకి అనుమతించబోమని తెలిపారు. దగ్గు జలుబుతో బాధపడుతున్న వారు, ఇటీవల కరోనా నుంచి కోలుకున్న వారు దర్శనానికి రావొద్దని శబరిమల ఆలయ మండలి అభ్యర్థించింది.